2016లో అప్పటి ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు పెంచిన 12,000 జీతాన్ని ఇవ్వాలని ఏఐటీయూసీ సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నాకు దిగారు. 2018లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేయగా సమ్మెకాలపు బకాయిలను కూడా ఇస్తామని అంగీకరించిన ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 279 జీవోను రద్దు చేస్తే చీరాలలో మాత్రం రద్దు చేయకుండా ఎందుకు తాచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే మళ్లీ సమ్మె చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మున్సిపాలిటీలో 2016 జూన్ లో ఇచ్చినటువంటి 279 జీవోని రద్దు చేయమని చెప్పి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఇక్కడ ఇంకా ఈ కాంట్రాక్టర్ కొనసాగుతూ ఉన్నారు, దీన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి ఈ రోజు మేము ధర్నా పెట్టాం. అదేవిధంగా దాదాపు 2016 నుంచి 12,000 రూపాయలు చేసుకోవాల్సింటే 11,000 వేస్తా వచ్చారు. మధ్యలో 14,000కి లెక్క ఇచ్చారు. ఇప్పుడు దాదాపు ఒక్కొక్క కార్మికుడికి వచ్చి 21,000 రూపాయలు పెంచే వేసి రావాలి. అదే కాకుండా సమీకాలం జీతం చెప్పి ఇప్పటికే జీవో వచ్చింది, ఆ జీవోని అప్పట్లో మున్సిపల్ కమిషనర్ ఇచ్చాం. ఇదిగో అది ఉన్నట్టే ఇంతవరకు ఇవ్వలేదు. మరో పక్క సమ్మె తర్వాత ఇప్పుడున్న కాంట్రాక్టర్ పెద్ద ఎత్తున కార్మికులకు నానే రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. చెరవర్తి ఉండలేదు, ఎవరైనా ఇరుక్కు ఇబ్బంది ఉపట్లేకపోతే వారం 10 రోజుల పాటు వాళ్ళు పని చేసుకుండా నానే ఇబ్బంది పెడతా ఉన్నారు. దాదాపు 5,000 వచ్చి దాదాపు కార్మికులు దాదాపు 30 మంది కార్మికుల్ని తీసుకోకుండా వాళ్ళ దాని విధాలుగా హింసబెట్టి ఇప్పుడు కూడా వాళ్ళు విధులోకి తీసుకోలేదు. తక్షణం ఆఫీసు కార్మికులు విధులోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అందువల్ల ఇప్పుడున్న కమిషన్ తక్షణం రావాల్సిన 2,000 జీతం, 21,000 అరియస్సు, సమ్మెకాలం జీతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఏ కార్యక్రమం తక్షణమే ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీ.